హాయ్ బుజ్జి, ఏం చేస్తున్నావు? నథింగ్. ఏమైంది? కొంచెం తేడాగా ఉన్నావు. అంటే ఎలా ఉన్నా? అంటే కొంచెం డల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. డల్గా ఏం లేను, నీతో ఒక విషయం చెప్పాలి, ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నా. నీ ధైర్యంగా చెప్పు, నా దగ్గర ఎందుకు ఆలోచించడం? ఐ లవ్ యూ, చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావు. మనం ఇంకా కలవడం మాట్లాడుకోవడం మానేద్దామా ప్లీజ్. ఓయ్, ఏం మాట్లాడుతున్నావు, పిచ్చెక్కిందా? అజయ్, నేను నీ దగ్గర ఒక విషయం దాచాను. సో అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఛానల్ నుంచి చెప్తాం అనుకుంటున్నాను. సో నాకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ విషయం నీకు చెప్పడానికి నాకు గిల్టీగా అనిపించింది. సో హోప్ యూ అండర్స్టాండ్. వాట్? నేను నీకు 6 మంత్స్ నుంచి తెలుసు, ఇప్పటిదాకా ఈ విషయం నాతో చెప్పలేదు. పైగా నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నా కూడా నాకు దగ్గర అయ్యావు. చూడు కల్పన, ఎందుకో ఏమో తెలియదు, నువ్వు నాకు బాగా నచ్చావు. నేను ప్రేమించడం కూడా స్టార్ట్ చేశా. ఇప్పుడు నువ్వు ఇలా అంటే నేను ఏమైపోతా? ప్లీజ్ అలా అనుకో. సారీ అజయ్, నేను చెప్పాల్సింది చెప్పాను, అంతకు మించి నేను ఇంకేం చేయలేను. చూడు, నువ్వు ఈ సారీ ఏదో నీ ఐ లవ్ యూ చెప్పినప్పుడే చెప్పాల్సింది. అప్పుడు ఐ లవ్ యూ టు అని, ఇప్పుడు సారీ చెప్పడం ఏమైనా బాగుందా? ఏమో, ఈ విషయం నీకు చెప్పాలనుకున్నాను, చెప్పేశా. ఇంకా నీ ఇష్టం. అజయ్, నీకేమన్నా పిచ్చా? మా హాస్టల్ దగ్గరికి ఎందుకు వచ్చావు? నిన్నటి నుంచి ఇక్కడే తిరుగుతున్నావు. నేను నీతో మాట్లాడనో కలవనో అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎందుకు ఇలా సైకోలో బిహేవ్ చేస్తున్నావు? ప్లీజ్, నాకు ఇబ్బందిగా ఉంది, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. కల్పన ప్లీజ్, నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నా. నేను చూడాలనిపిస్తుంది, ఒక్కసారి కలు ప్లీజ్. నువ్వు నన్ను ఎంత టార్చర్ చేస్తున్నావో తెలుసా నీకు అసలు? ప్లీజ్ అలా అనుకు, నువ్వు అంటే నాకు పిచ్చి. స్టాప్ ద న్యూసెన్స్ అజయ్, నువ్వు వెళ్ళకపోతే మర్యాదగా ఉండదు. ఏం చేస్తావు చెప్పు. పోలీస్ కంప్లైంట్ ఇస్తా, అనవసరంగా నీ కెరీర్ నాశనం అవుతుంది. చూడు, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నేను ఇక్కడే ఉంటా. ఓకే, గుడ్ బై. హలో పోలీస్ స్టేషన్, ఇక్కడ ఒకతను టార్చర్ చేస్తున్నాడు, మార్నింగ్ నుంచి నన్ను విసిగిస్తున్నాడు. ఇది ఒక యథార్థ సంఘటన. మొదట ఇన్స్టాగ్రామ్ లో కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు, దగ్గరయ్యారు, తిరిగారు. కొన్ని రోజులకి ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. విడిపోదామంది, అతను ఒప్పుకోలేదు. ఆమె తిట్టింది, అయినా కానీ ఒప్పుకోలేదు. లాస్ట్కి ఆ అబ్బాయి మీద ఆమె హెరాస్మెంట్ కేసు పెట్టింది. ఆ అబ్బాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి అబ్బాయి మానసికంగా కృంగిపోయారు. ఒక అమ్మాయి లేదా అబ్బాయి ప్రేమలో ఉన్నా కూడా వేరే వాళ్ల మీద ఆకర్షితులైతే దయచేసి మీ లవర్కి బ్రేకప్ చెప్పి అప్పుడు మీరు ఎవరికైతే అట్రాక్ట్ అయ్యారో వాళ్ళకి దగ్గరవ్వండి. అంతేకాని మీరు ప్రేమలో ఉన్నప్పుడు మీ పార్ట్నర్ని చీట్ చేయకండి. ఫైనల్గా మీకు ఎవరి మీదైనా ప్రేమ ఉంటే ప్రేమిస్తున్నా అనే చెప్పండి. మీకు ఎవరి మీదన్నా ఇష్టం ఉంటే ఇష్టపడుతున్నా అని మాత్రమే చెప్పండి. ఒకరి మీద మోజు పడితే మోజు పడుతున్నా, నీ మీద లస్ట్ మాత్రమే ఉందని చెప్పండి. అంతేకాని మీకున్న లస్ట్ ఫీల్ని లవ్ అని చెప్పి కవరప్ చేయకండి. దానివల్ల కొన్ని జీవితాలు నాశనమైపోతాయి. ఈ మెసేజ్ చీట్ చేస్తున్న ప్రతి అమ్మాయికి, ప్రతి అబ్బాయికి.